బాలకాండ ప్రథమ సర్గ సంక్షిప్త రామాయణం. సుందరకాండ పారాయణ చేసే ముందు కానీ, రామాయణంలో ఏ సర్గ పారాయణ చేసే ముందైనా కానీ, బాలకాండలో మొదటి సర్గను పారాయణ చేయడం ఆనవాయితీ, ఆచారం. ఎందుకంటే ఇందులో మొత్తం రామాయణ కథనంతటిని శ్రీ నారద మహర్షి వాల్మీకి మహర్షికి సంక్షిప్తంగా చెప్తాడు. మొత్తం రామాయణం విన్నట్టే ఈ ఒక్క సర్గ పారాయణ చేసుకున్న రామాయణ పారాయణ ఫలితాన్ని పొందవచ్చు కొంతవరకు. అంటే రామాయణ పారాయణ చేయలేని వాళ్ళు మాత్రమే, లేకపోతే బాగా బిజీగా ఉండే ఎగ్జిక్యూటివ్స్ కూడా రామాయణం చేయలేమనుకుంటే ఇది చదువుకుంటూ ఉండొచ్చు. ఇంకా మొట్టమొదటి శ్లోకం, తపస్వాధ్యాయనిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం కోన్వస్మిన్ సాంపతం లోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చముక్తో సర్వభూతేషు కోహిత విద్వాన్ కస్స కసమర్థశ్చ కశ్చైక ప్రియదర్శిన ఆత్మవాన్ కో జితక్రోధ దిజిమాన్ కో అనసూయక కశ్య బిభతి దేవాశ్చ జాత రోషస్ సంయుగే ఏతదిచ్ఛామిహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షేత్వం సమర్థోపి జ్ఞాతుమేవం విధం నరం. వాల్మీకి మహర్షి నారదుణ్ణి కలిసినప్పుడు అడిగాడు, మన నరులలో ఎవరైనా ఉన్నారా, వాళ్ళ చరిత్రనేమో దాని మా అందరికీ కోసం దాన్ని రికార్డ్ చేయొచ్చా, గ్రంథస్థం చేయొచ్చా, ఆయన ఎల్లటి వాడు ఉండాలి, 16 గుణాలు చెప్పాడు నారదుడు చెప్తాడు, అప్పుడు చెప్తాను, ఇవన్నీ ఎవరైనా ఉన్నారా, నువ్వే సమర్థుడు చెప్పడానికంటే నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. శ్రుత్వా చైత త్రిలోకజ్ఞో వాల్మీకేయుడు నారదోచ శ్రూయితామితి చామంత్ర్య ప్రహృష్ట వాక్యం అబ్రవీత్. చాలా సంతోషంగా చెప్పాడు, బహు దుర్లభాస్యవ ఏ త్వయా కీర్తితా గుణ మునే వక్ష్యామిహం బుద్ధ్వా తైర్యుక్తే శ్రూయతాం నర ఇక్ష్వాకువంశ ప్రభో రామో నామ జనైశ్రుత. ఉన్నాడయ్యా, నువ్వు అడిగిన గుణాలు ఎక్కడో కానీ ఉండవు, ఇక్ష్వాకువంశంలో పుట్టాడు ఆయన ప్రభు, బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునే బర్హణ విపులాంశు మహాబాహు కంభుగ్రీవో మహాహనుభు. బుద్ధిమంతుడు, నీతిమంతుడు, చక్కగా మాట్లాడేవాడు, శ్రీమంతుడు, శత్రువుల్ని నిర్మూలించేవాడు, చక్కగా పెద్ద ఛాతీ ఉన్నవాడు, మహాబాహువులు ఉన్నవాడు, చక్కటి మెడ ఉన్నవాడు, పెద్ద దవడలు ఉన్నవాడు, మహారస్కో మహేశ్వాసో ఘోరజిత్రు రరిందమ అజానుబాహు సుశిర సుళ్ళలాట సువిక్రమ. మహా పెద్ద అయినటువంటి ఛాతీ ఆయనది, గొప్ప విలుకాడు ఆయన, జాయింట్లు ఎముకలు ఏవి కనపడేవి కావు. ఆజానుబాహుడు, చక్కటి తల, చక్కటి లలాటము, చక్కటి పరాక్రమం ఉన్నవాడు. సమసమవిభక్తంగా స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్ష విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ. ఆయన ఆయన అంగాలన్నీ సమానంగా ప్రపోర్షనేట్గా విభజించబడి ఉన్నాయి. చక్కటి మెరిసేటటువంటి కాంప్లెక్షన్ అనేది, ప్రతాపవంతుడు ఆయన, వక్షం చాలా బలంగా ఉండేది, కళ్ళు పెద్దవి, విశాలాక్షుడు, లక్ష్మీవానులకు ఆయన శ్రీమంతుడు, అన్ని శుభలక్షణములు ఉన్నటువంటి ధర్మజ్ఞ సత్యసందస్య ప్రజానాంచ హితేరత యశస్వీ జ్ఞాన సంపన్న సుచిర్వశ్య సమాధిమాన్. ధర్మజ్ఞుడు, సధర్మాన్ని పాటించేవాడు, సత్యసందస్య సత్యసంధుడు. శ్రీరామచంద్రుడు ఆయన రామాయణం మొత్తం ఎక్కడ వెతికినా ఆయన అబద్ధమనే మాట చెప్పలేదు. విరాధులు పట్టుకుని చంపేస్తానంటూ అడిగినా ఆయన అబద్ధం చెప్పలేదు. కబంధులు పట్టుకుని చంపేస్తానంటున్నా అబద్ధం చెప్పలేదు. రావణాసుడికి అబద్ధం చెప్పలేదు. ఎవ్వరికి అబద్ధం చెప్పలేదు ఆయన. ప్రజానాంచ హితేరత, ఆయన యొక్క ప్రజల్ని పుత్రుల్లో చూసుకునేవాడు, చూసుకుని వాళ్ళందరి సుఖం కోసం ఆయనకి చాలా ఇష్టంగా ఉండేది. ఏది ఆయన యశస్సు ఉండేది, జ్ఞాన సంపన్నుడు. ఎప్పుడు ఆయన మాటలన్నీ చక్కగా పవిత్రంగా ఉండేవి. ఆయన చాలా కాన్సన్ట్రేషన్ ఉన్నవాడు. ప్రజాపతి సమశ్రీమాన్ దాత రిపురిశూదన రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. ఆయన ప్రజాపతి సముడు అంటే బ్రహ్మగారితో సమానమైనటువంటి వాడు, శ్రీమంతుడు, రాజు, శత్రువులను నిషేధి నిర్మూలించేవాడు, జీవలోకాన్ని రక్షించేవాడు, ధర్మాన్ని పరిరక్షించేవాడు. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదేచ నిష్ఠిత. ఆయన తన ధర్మాన్ని రక్షించుకునేవాడు, తన యొక్క జనుల్ని రక్షించుకునేవాడు, భక్తుల్ని కూడా రక్షిస్తాడు. వేదములు వేదాంగములు అన్నింటిలోనూ తత్వం తెలిసినవాడు, ధనుర్వేదంలో నిష్ఠితుడు, సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ ధృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోక ప్రియ సాధు అధీనాత్మా విచక్షణ. అన్ని శాస్త్రములు ఎందు చక్కటి తత్వం తెలుసుకున్నటువంటి వాడు, ధృతి ఉన్నటువంటి వాడు, ప్రతిభ ఉన్నటువంటి వాడు, సర్వలోకానికి ప్రియమైనటువంటి వాడు, సాధు మంచి చేయవాడు, అధీనాత్మ ఎప్పుడూ ఆయనలో దీనం అనేటటువంటిది లేదు, ఆయనలో విచక్షణ ఉన్నది. సర్వదాభిగత సద్భి సముద్ర వసింధుభి
ఆర్య సమస సమశ్చైవ సదైవ ప్రియదర్శన, ఎప్పుడు ప్రియంగా కనపడేవాడు ఆర్యుడు, గౌరవించదగిన వాడు, గౌరవించేవాడు అందరినీ, సముద్రం లాంటి గంభీరత ఉన్నవాడు, సచసర్వ గుణోపేత కౌశల్యానందవర్ధన సముద్రైవ గంభీరే ధైర్యేణ హిమవానివ, అన్ని మంచి గుణములన్నీ ఆయనలో ఉన్నాయి, కౌశల్య యొక్క ఆనందాన్ని పెంపొందించేవాడు ఆయన గాంభీర్య సముద్రంలా ఉండేది, ధైర్యం హిమాలయాల్లాగా పెద్దగా ఎత్తుగా ఉండేది. విష్ణున సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాలాగ్ని సదృశ క్రోధే క్షమయ పృథ్వీసమా, ఆయన పరాక్రమంలో విష్ణుతో సమానము, ఆయన కనపడడంలో దర్శనంలో చంద్రుడిలాగా ప్రియం కలిగించేవాడు, ఆయన క్రోధం వచ్చిందంటే కాలాగ్నిలాగా ఉండేది, ఆయన క్షమార్పణ క్షమాగుణం భూమిలాగే ఉండేది. భూమి యొక్క క్షమాగుణం ఎవరికి లేదు, దాని మీద మనం వచ్చోసినా ఏం చేసినా పీతుళ్ళు వెళ్ళినా ఉమ్ము వేసినా దాని మీద తొక్కినా తవ్వినా పాపం మనం క్షమిస్తూనే ఉంటుంది కదా. మనం ఇప్పుడు ఇంతకుముందు తవ్వాలంటే పూజ చేసి తవ్వేవారు, కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి అమ్మ తవ్వుతున్నాం కొంచెం మమ్మల్ని ఓపిక పట్టండి, ఇప్పుడు అదేం లేదు తవ్వేయడమే, తవ్వేయడం మిషన్లు తెచ్చిన తీసేయడమే, అయినా కానీ క్షమిస్తుందాడు. ధనదేవ సమస్త్యాగే పతే ధర్మే ఇవాపర తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం. ధనదుడు కుబేరుడిలాగా ఉండేవాడు, ఆయన డబ్బులు ఇవ్వడంలో ధనం దానాలు చేయడంలో కొన్ని గుణాలు చక్కటి ఉన్నాయి, సత్యమైనటువంటి పరాక్రమం కలవాడు. జ్యేష్ఠం శ్రేష్ఠ గుణయుక్తం ప్రియం దశరథస్సుతం ప్రకృతి నాహితయుక్తం ప్రతి ప్రకృతి ప్రియకామ్యయ. ఆయన దశరథుడి యొక్క నలుగురు కొడుకుల్లో పెద్ద కొడుకు, పెద్ద కొడుకే కాదు శ్రేష్టమైన వాడు కూడా గుణాలలోంచి. ప్రకృతీనాం హితయుక్తం ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ అని ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆయన. ప్రకృతీనాం హితయుక్తం, ప్రకృతిని ఎలా ఉన్నదో అలా దాన్ని కాపాడాలి అనేటటువంటిది గుణం శ్రీరామచంద్రుడికి ఉంది. అప్పటి నుంచి హిందూ దేశంలో హిందువుల్లో ప్రకృతి మీద ఉంది. చెట్టుకు పూజలు ఎందుకు చేసేవారంటే దాన్ని కాపాడడానికి, జంతువులకి పాములకి కప్పలకి అన్నిటికీ ఎందుకు చేసేవారంటే వాటిని అన్ని అనవసరంగా ఎప్పుడు మన వాళ్ళు చంపేవారు కాదు, ఎన్విరాన్మెంట్ని కాపాడేవారు. ఈ మధ్యన ఎక్కువైపోయింది, 1950 నుంచి మనం ప్రకృతిని నాశనం చేసి అంతవరకు చేయాల. రామచంద్రుడు ప్రకృతి అని చేసిన ప్రకృతి ప్రియకామ్య ఎన్విరాన్మెంట్ రక్షించడానికి, దాన్ని బాగు చేయడానికి ఎంతో ఆయన ఇష్టమైనటువంటి కార్యం అది. యవరాజ్యేన సంయుక్తం ఐచ్ఛత్ ప్రీత్యామహీపతి తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భయే భార్యాధకైకేయీ పూర్వం దత్తవరాదేవి వరమే మయాచత నివాసనంచ రామస్య భరతస్య అభిషేచనం. ఆవిడ అప్పుడు ఆయన అభిషేకం యువరాజు కింద అభిషేకం చేద్దాం అనుకుంటుంటే ఆయన భార్య కైకేయి ఇంతకుముందు ఇచ్చినటువంటి వరాలని కోరి రామచంద్రుడిని అడవులకి పంపించడాన్ని భరతుడికి అభిషేకం చేయమని అడిగింది. సరా సత్య వచనాద్రాజా ధర్మపాశేన సంయత నివాసయామాస వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం. ఆయన సత్యవంతుడైనటువంటి ఆ దశరథ రాజు భార్య యొక్క ధర్మం యొక్క పాశంతో కట్టబడి రామచంద్రుని ఇంట్లోంచి పంపించేశాడు. సజగామ వనం వీర ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకయ్య ప్రియకారణాత్ తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణో అనుజగామ స్నేహాద్విని సంపన్న సుమిత్రానందవర్ధన భ్రాతరం దైతో భ్రాతు సౌభత్ర మనుదర్శయన్ రామస్య దైతా భార్య నిత్యం ప్రాణ సమాహిత. ఆయన పంపించేస్తే శ్రీరామచంద్రుడు తన యొక్క లక్ష్మణుడు తన ప్రియ సోదరుని లక్ష్మణుడు ఆయనతో కూడా వెళ్ళాడు. అలాగే సీత కూడా ఆయన భార్య, ఆయన నిత్యం ప్రాణ సమాహిత. సీతాలక్ష్మణులు ఎందుకంటారంటే రామచంద్రుడికి బహిర్ప్రాణం సీతాదేవి, సీతకి బహిర్ప్రాణం రామచంద్రుడు, అందుకని ఆవిడ కూడా వెళ్ళింది. జనకస్సి కులేజాత దేవం ఆయన నిర్మిత సర్వలక్షణ సంపన్న నారీణాముత్తమావధు సీతా అప్యనుగత రామం శశినం రోహిణి యథ పారైరనుగతో దూరం పిత్రా దశరథేన చ శృంగిబేర పురే సూతం గంగాకులే విసర్జయత్ గుహమాస్యాద్యమ ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం గృహేణ సైతో రామో లక్ష్మణేన చ సీతయ దేవనేన వనంగత్వ నదీ స్థిత్వా బహూదక. ఆయన తీసుకెళ్ళి దశరథు దూరంగా వెళ్ళి అక్కడ శృంగిబేరపురంలో ఆయన ఆయనతో వచ్చిన సుమంత్రుణ్ణి రథసారథిని అక్కడ వెడిపోమని వదిలిపెట్టేసి ఆ గుహుడి యొక్క సహాయంతో గంగానదిని దాటి వనంలోకి వెళ్ళాడు ఆయన. చిత్రకూట మనుప్రాప్య భరద్వాజశ శాసనాత్ రమేమాన పదం కృత్వ రమమాణావనేత్రయ. అక్కడికి ఆయన భరద్వాజ మహర్షి యొక్క శాసనం మీద చిత్రకూటానికి వెళ్ళి అక్కడ మకాం పెట్టాడు ఆయన. దేవగంధర్వ సంకాశాత్ అతర్తే వ్యసంసుఖం చిత్రకూటం గతే రామే పుత్ర శోకాతురస్తదా రాజా దశరథ స్వర్గం జగామ విలపంసుతం వృతేతు తస్మిన్ భరతో వశిష్ఠ ప్రముఖ ఎద్విజయి. ఆయన చిత్రకూటంలో మకాం పెడితే ఇక్కడ దశరథుడు పుత్రుడు వెళ్ళిపోవడంతో ఆయన తప్పు చేశానని ఆయన పుత్రుడి విరహాన్ని భరించలేక ఏడుస్తూ విలపిస్తూ
ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే భరతుణ్ణి రాజు కమ్మని చెప్పి వశిష్ఠుడు మొదలైనటువంటి బ్రాహ్మణులు అడిగారు. సజాగామ వనం వీరో రామపాద ప్రసాదక గత్వాతు సుమహాత్మానం రామం సచి పరాక్రమం ఆయచద్ భ్రాతం రామన్ ఆర్యభావ పురస్కృత త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామ వచో అబ్రవీత్ రామో అపి పరమోదార సుముఖా సుమహాయస నైషత్ పిగురాదీశాద్ రాజ్యం రామో మహాబల పాదికే చాసి రాజ్యాయ వ్యాసం దత్వా పునఃపునః. భరతుడు రాజ్యాన్ని చేయడం ఒప్పుకోక ఆయన అడవిలోకి వెళ్ళి శ్రీరామచంద్రుని వెనక్కి రమ్మని యాచించాడు. కానీ రాముడు తండ్రిని అబద్ధం అడినవాడిగా చెయ్యలేదని చెప్పి నేను రాను అని చెప్పి ఆయన పాదుకల్ని ఇచ్చాడు. నివర్తయామసతో భరతం భరతాగ్రజ సకామ మనవాస్యైవ రామపాద ఉపస్పృశన్. రామపాదానికి సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన తరఫున ఆయన రాజ్యం చేసి భరతుడు రోజు ఆ పాదుకలకు నివేదించేవాడు. ఆయన ఏం చేశాడో మొత్తం అంతా నందిగ్రామే అకరోత్రాజ్యం రామగమనకాంక్షయ గతేతు భరత శ్రీ శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియ. ఆయన నందిగ్రామంలో అయోధ్యకు సబర్బులో ఉండి రాముడు వచ్చేదాకా వేచి ఉండి ఆయనలాగే జుట్టు కత్తిరించుకోక అలంకారాలు చేసుకోక ఆయనలాగే ఋషిలాగే గడిపి భరతుడు రాజ్యాన్ని పరిపాలించాడు. రామోసు పునరాలక్ష నాగరస్య జనస్యచ తత్రగా గమనం ఏకాగ్రో దండకాన్ ప్రవేశ. అక్కడ ఉంటే అందరికీ తెలిసిపోయింది రాముడు ఎక్కడున్నాడో. నగరవాసులు జనపద వాసులు వీళ్ళందరూ వస్తుంటే బాగోలేదని చెప్పేసి అక్కడి నుంచి వదిలేసి శ్రీరామచంద్రుడు దండకారణ్యం వెళ్ళిపోయాడు. ప్రవిశ్యత మహారణ్యం రాము రాజీవలోచన విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ సుతీక్ష్ణం చాస్త్యాప్యకస్తం చ అగస్త్య భ్రాతరం తదా అగస్త్య వచనాచేవ జగ్రాహేంద్రం శరాసనం. అక్కడ వదిలిపెట్టి ఆయన విరాధుణ్ణి వధించి శరభంగ మహర్షిని దర్శనం చేసుకుని సుతీక్ష్ణ మహర్షిని అగస్త్యుణ్ణి అగస్త్యుడి యొక్క సోదరుణ్ణి కూడా దర్శనం చేసుకున్నాడు. అగస్త్యుడి మాటలు మన్నించి ఇంద్రుడు ఇచ్చినటువంటి ఇంద్ర చాపాన్ని ఆ అక్షయ తూణీరాల్ని ఆయన దగ్గర తీసుకున్నాడు. ఖడ్గంజ పరమప్రీత తూణీ చాక్షాయ పాకౌ వసదస్య రామస్య వనే వనచరే సహ ఋషియో అభ్యవాగమన్ సర్వే వధాయమాస రాక్షసాం సతేషాం ప్రతిశుశ్రావ రాక్షసానం తధావనే ప్రతిజ్ఞాతస్య రామేణ వధ సంయంతి సంయతి రాక్షసాం ఋషీణాం అగ్నికల్పానాం దండకారణ్యవాసినాం. అక్కడ వెళ్ళి ఆ వనంలో ఉండి జనస్థానంలో ఆ ఋషులందరికీ మాకు రాక్షసులతోటి బాధ కలుగుతోందంటే వాళ్ళని అందరినీ వధిస్తాను మీకు నిష్కంఠకం చేస్తాను అని మాట ఇచ్చాడు. ఆయన ఆ దండకారణ్యంలో ఉన్నాడు. తేన తత్రేవస్థ జనస్థాన్ నివాసిని నిరూపితా శూర్పణఖ రాక్షసి కామరూపిణి తత్సూర్పణఖ వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వరాక్షాన్ కరంసి త్రిశిరం చేవ దోషణం చేవ రాక్షాం నిజగాన రణే రామ తైషాం చేవ పదానుగాం వనే తస్మిన్ నివసత జనస్థాన నివాసినాం రాక్షసానం నిహితాన్యాసం సహస్రాన్ని చతుర్దశ తత్తు జ్ఞాతివధం శ్రుత్వా రావణ క్రోధమూర్చిత. అక్కడ జనస్థానంలో ఉన్నప్పుడు అక్కడే ఉంటున్నటువంటి రాక్షసి స్త్రీ శూర్పణగా రావణాసురుడి చెల్లెలు ఆవిడ మాటల్ని పట్టుకుని కరుడు త్రిశురుడు దూషణుడు అనే ముగ్గురు రాక్షసులు 14,000 మంది రాక్షసులతో రావణి మీదకి వస్తే వాళ్ళందరినీ కూడా గంటన్నరలు శ్రీరామచంద్రుడు సంహరించాడు. ఇది విని రావణుడి క్రోధంతో మూర్చిపోయాడు. సహాయం వరయామాస మారీచం రామరాక్షసం వార్యమాణ సుభాషో మారీచేవ సరావణ స విరాధో స విరోధో బలవత క్షమో రావణ తేనతే అవా అనాదృత్యతు తద్వాక్యం రావణ కాలచోదిత జగామ సహ మారీచ తస్యాశ్రం పదం తదా తేన అవినా దూరం అపావాహ్య కృతు నృపాత్మజవు. ఆ రావణాసుడు రావణారీచుడిని సహాయం రమ్మన్నాడు. ఆయన రానన్నాడు. ఆయన చక్కటి మాట చెప్పాడు. ఆయన సులభా పురుషారాజన్ సతితం ప్రతి సతతం ప్రియవాదిన ప్రియసిత పచ్చేష వక్త శ్రోతాశ దుర్లభ. సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన నీకు ప్రియం కలిగించేటట్టు మాట్లాడడానికి ఎప్పుడు సులభంగా దొరుకుతారయ్యా పురుషులు. అప్రియసిత పచ్చేష నీకు వినడానికి ఇష్టం లేకపోయింది కానీ నీకు మంచిదేనది వక్త శ్రోతాచ దుర్లభ చెప్పేవాడు దొరకడు వినేవాడు దొరకడు అన్నట్టు మారీచుడు. నడు పెడదామని చెప్పి వచ్చి ఆ మాయల్లేడి వేషం వేసుకుని శ్రీరామచంద్రుడిని చాలా దూరం తీసుకుపోయాడు ఆశ్రమం నుంచి. జిహార భార్యం రామస్య గృధ్రం హత్వా జటాయుషం గృధ్రం చ నిహితం దృష్ట్వా హతం శ్రుత్వా చ మైథిలీం రాఘవశోక సంతప్తు విరళాపాకులేంద్రియ తతస్థైనేకేనగ్ర శోకం గృధ్రం దగ్ధ్వా జటాయుషం. ఆయన భార్యను ఎత్తుకుని పోయి జటాయువుని చచ్చిపోయేటట్టుగా రెక్కలు కాళ్ళు ఖండించేశాడు రావణాసుడు. శ్రీరామచంద్రుడు వచ్చి పడిపోయినటువంటి జటాయుని చూసి ఆయన చావును చూసి మైథిలిని ఆయన ఎత్తుకుపోయాడని తెలుసుకుని
ఎంతో శోకంలో పడిపోయాడు శ్రీరామచంద్రుడు. జటాయు పూర్తి ఏడ్చాడు ఆయన. ఏడ్చి అయినప్పటికీ వెళ్ళిపోయే ముందు జటాయుకి అంత్యకార్యాలు చేసి మరీ వెళ్ళాడు. ఆయన బాధ్యత అటువంటిది. నా భార్య ఎత్తుకుని వస్తాను, ఈ లోపల ఏమైతే అవుతుందని అనుకోవాలి. ముందు జటాయుకి అంత్యకార్యాలు చేసి ఆయన దహనం చేసి ఆయన జలతర్పణం చేసి అప్పుడు మళ్ళీ వెతుక్కోవడానికి వెళ్ళాడు. మార్గమోనో వనే సీతాం రాక్షసం సందదర్శి కబంధం నామ రూపేణ వికృతం ఘోర దర్శనం తం హెచ్చి మహాబాహు దదా స్వర్గతస్య స నచాశ కథయామాస శబరీం ధర్మచారిణీం. ఆయన వెళ్ళి కబంధుడు అనేటటువంటి ఒక వికృతమైన ఘోరని దర్శన రాక్షసుని దర్శనం చేసుకుని ఆయన్ని చంపాడు. చంపిన తర్వాత అప్పుడు ఆయనకి చాలా మంది అడుగుతుంటారు. వాలి కూడా అడిగాడు, నువ్వు నా దగ్గర కూర్చుంటే క్షణాల్లో నేను రావణాసుని తీసుకొచ్చి నీ ముందు పడేద్దును కదా అని. వాలి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆయనకి వాలి సుగ్రీవుడు ఉన్నారని తెలియదు. కబంధుడు ఒక గంధర్వుడు. ఈయన ఆయన్ని వధించి దహనం చేశాక ఆయన గంధర్వ రూపంలోకి వచ్చి, రామ నీకు జాతకం ఇప్పుడు బాగోలేదు, నీ దశ అవి బాగోలేవు, ఇలాంటప్పుడు ఎవరైనా మంచి దశ మంచి రోజులు ఉన్న వాటి వాళ్ళ పక్కన చేరినట్టయితే నీకు వస్తుంది. ఇక్కడ పక్కనే సుగ్రీవుడు అని ఒక వానరుడు ఉన్నాడు. ఆయన కొద్ది రోజుల్లో మంచి యోగం కాలం రాకపోతుంది, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన మంచి రోజుల వల్ల నీకంతా మంచి జరుగుతుంది అన్నాడు. ఆయన వాలి సుగ్రీవుడి కథ అంతా తెలియదు. ఆయన సుగ్రీవుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. సుగ్రీవుడికి మంచి రోజులు వచ్చాయి. ఎలా వచ్చాయి? రామచంద్రుడి వల్ల వచ్చాయి. అది కబంధుడు చెప్పరు, నీ వల్ల వస్తాయని. సుగ్రీవుడు పెడితే ఆయన చెప్పాడు వాళ్ళ గురించి. అది అప్పుడు ఆయన వాళ్ళని చంపి ఇంటి రాజుని చేయాడు. అంతేగాని ఆయన వాలి సుగ్రీవుడి ఇద్దరు ఉన్నారు, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, తేలిగ్గా పని చూద్దాం, స్మార్ట్ వర్క్ ఆయన చూడలేదు. ఆయన ధర్మం ఏదో అదే చేశాడు. అక్కడి నుంచి ఆయన శబరిని చూశాడు. శబరి ఎక్కడుంది? శబరిమలై. ఇప్పుడు కేరళలో ఉన్న శబరిమలై కొండ అంటే శబరి యొక్క కొండ. శబరి అక్కడ నివాసం ఉండేది, అక్కడ కొండ ఉంది. ఆ పక్కనే కిష్కింద ఉంది. కిష్కింద గోకర్ణ పర్వతంలో దగ్గర కర్ణాటకలో ఉందంటారు, కానీ నా ఉద్దేశం లేదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన శబరి కొండెక్కి శబరిని చూసి, శబరి ఆవిడ అవతారం చాలించి ఆవిడ వెళ్ళిపోయాక ఆవిడ దహనం చేసి కిందకు వచ్చి పంపా సరస్సు దగ్గరికి వచ్చి పంపా సరస్సు పక్కన ఉన్నటువంటి ఋషిముఖ పర్వతం మీదకి వెళ్ళాడు. పంపా సరస్సు, ఇప్పుడు పంపా నది ఉంది అక్కడ. మరి పంపా సరస్సు గోకర్ణం దగ్గర ఉందేమో నాకు తెలియదు. శ్రమణీయం ధర్మ నిపుణాం బలిగచ్చేతి రాఘవ అభిగచ్చేతి రాఘవ సో అభిగచ్చన్ మహాతేజ శబరీం శత్రుసూదన శబర్యా పూజిత సమ్యక్ రామో దాశరథాత్మజ పంపా తీరే హనుమత సంగతో వానరేణ హనుమద్ వచనాచేవ సుగ్రీవేణ సమాగత సుగ్రీవాయ చ తత్సర్వం శంషద్ రామో మహాబల ఆదిత్యస్తధ్యాధావృత్తం సీతాయాశ విశేషత సుగ్రీవాశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరా చకార సఖ్యం రామేణ ప్రీతశ్చేవాగ్ని సాక్షికం తతో వానరాజేన వైరామ కథనం ప్రతి. అప్పుడు అక్కడ పంపా తీరంలో హనుమంతుడిని కలిశాడు. హనుమంతుడు ఏమో అన్ని చెప్పి సుగ్రీవుడిని కల్పించాడు. సుగ్రీవుడి దగ్గర కూడా ఇద్దరు మాట్లాడుకున్నారు. అగ్నిసాక్ష్యంగా వాళ్ళిద్దరు స్నేహం చేసుకున్నారు. స్నేహం చేసుకున్నాక ఈయన సీత గురించి చెప్పాడు, ఆయనేమో వాలి గురించి చెప్పాడు. రామ వేదితం సర్వం ప్రణయ దుఃఖితేన చ ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి వాలిని శబలం తత్ర కథయామాసవానరా సుగ్రీవ శంకితశ్యాసి నిత్యం వీరేణ రాఘవే రాఘవ ప్రతి ఆర్ధంతో దుందువే వా కాయముత్తమం దర్శయామా సుగ్రీవ మహాపర్వత సన్నిభం ఉస్మైస్వా మహాబాహు ప్రేక్షశాస్తి మహాబల పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోచనం. ఆయన వాలిని చంపగలనని చూపించడానికి, సుగ్రీవుడికి నమ్మకం కలిగించడానికి దుందువేనేటువంటి మహాకాయాన్ని కాలి యొక్క బొటన వేలుతో 10 యోజనాలు విసిరాడు. బిభేత చ పునఃశాలాన్ సహైకేన మహేషుణ గిరిం రసాతలం చేవ జనయన్ ప్రత్యయం తదా. ఆయన ఈ 7 సాల వృక్షాలు ఉన్నాయి. సాల వృక్షాలలోంచి ఒక దాంట్లోంచి ఆయన బాణం కొట్టింటే, నీ బాణం కొడితే 7 వృక్షాలలోంచి దూసుకుని వెళ్ళి భూమిలోకి దిగిపోయి రసాతలానికి వెళ్ళి పాపుడు పైకి వచ్చింది. అంత బాణం సాల వృక్షం అంటే బీజాసాలు అంటారు. మనం చాలా గట్టి గుడ్డది, దాంతో తలుపులు అవి చేసుకుంటాము. ఫర్నిచర్ అది చాలా బలంగా ఉంటుంది, ఎంతో బరువు. దాన్ని ఎంత బలంగా ఉంటుందంటే దాన్ని రైలు పట్టాల కింద వేసేవారు. బీజీసాలు అంటే బ్రాడ్ గేజ్ కింద వేసినటువంటి సాల వృక్షాలు యొక్క చక్కరది. అటువంటి 7 వృక్షాల నుంచి బాణం వెళ్ళింతో బాణం ఒక చెట్టుకే దిగదు. అంగుళం దిగితే గొప్ప మనలాంటి వాళ్ళు వేస్తే ఆయన 7 వృక్షాల నుంచి వెళ్ళి భూమిలో దిగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చింది. తత ప్రీతమనాస్తేనా విశ్వస్తస మహాకపి కిష్కింధాం రామసై
सहित जगामचि गुहां तथा तथो अगर्जत हरिवर सुग्रीव हेमपिंगला तेन नादेन महता निजगाम हरीश्वरा अनुमानितदातारां सुग्रीवन समागता निजघानता च तने तत्रैनं शरेणैकेन राघव तत सुग्रीवचना तत्वावालिन महवे सुग्रीवमेव तद्राज्ये राघवं प्रत्यपुसादयत् आयन अप्पुडु वेळ्ळि आयन गुह ముందు అరిస్తే వాళ్ళు బయటకు వచ్చాడు. తార ఆపింది, ఇలా రాముడు వచ్చాడని చెప్తున్నారు ఇక్కడికి, నువ్వు వెళ్ళకయ్యా అని. ఆయన వెళ్ళాడు, చనిపోయాడు. అయితే వాళ్ళని వెనక నుంచి కొట్టలేదు, వాళ్ళ గుండెల్లో దిగింది రాముడు కొట్టిన బాణం, చెట్టు చాటి నుంచి కొట్టాడు అంతే. శశి సర్వాన్ సమానీయ వానరాన్ వానర శుభా దిశం ప్రస్తాపయామాస దిదృక్ష జనకాత్మజాన్ తతో వృద్ధస్య వచనాత్ పంపాతేర్ హనుమాన్ బలి సంపాతేర్ హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుపులివే లవనార్ణం తత్ర లంకాం సమాసాద్య పురీం రావణ పాలితాం దదర్శ సీతాం ధ్యాయంతిం అశోకవనికాం గతిం. ఆయన అప్పుడు రాజ్యంలో రాజ్యాన్ని అభిషేకించినప్పుడు ఆయన రాజ్యంలో ఉండి కొన్నాళ్ళ తర్వాత రాను వానరులందరినీ పిలిచి నాలుగు దిక్కులకి పంపించాడు. నాలుగు దిక్కులకి పంపించినప్పుడు మొత్తం ప్రపంచం యొక్క జాగ్రఫీని వర్ణించాడు. ఎంతో గొప్పగా ఉంటుంది. ఇప్పటికీ కూడా మనం అవన్నీ చూడవచ్చు. మరి ఆయనకి ఎలా తెలిసింది అంటే చాలా ఆశ్చర్యం. వెడితే అక్కడ సంపాతి యొక్క మాటలను పట్టుకుని హనుమంతుడు వంద యోజనాలు ఉన్నటువంటి సముద్రాన్ని దాటి లంకలోకి వెళ్లి అక్కడ అశోక వనంలో బాధపడుతున్నటువంటి సీతని చూశాడు. నివేదిత అభిజ్ఞానం ప్రవృత్తించ నివేద్య సమాశ్వాస వైదీయం అర్థయామాస తోరణం పంచసేనాగ్రిగాన్ హత్వా సప్త మంత్రి సుతానపి శూరమక్షంచ నిష్పిష్య గ్రహణం సంపాగమత్ అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతా మహద్వరాత్ మర్షయన్ రక్షాన్ వీరో మంత్రిణస్థాన్ ఎదృచ్ఛయా తదోదగ్ధ్వా పురీం లంకాం వృతే సీతాంచ మేధలీం రామాయ ప్రిమాఖ్యాతం పునరాయాన్ మహాకపి సో అధిగమ్య మహాత్మా కృత్వా రామం ప్రదక్షిణం నవేదే దమేయాత్మా దృష్ట్వా సీతేతి తత్వతః. అప్పుడు అక్కడికి వెళ్ళి సీతను చూసి రావణాసుడితో మాట్లాడి ఆ తర్వాత వనాన్ని పాడు చేసి అశోకవనాన్ని పాడు చేసి ఆ తర్వాత కింకరులని 80,000 కింకరుల్ని సప్త ఏడుగురు మంత్రిపుత్రుల్ని ఐదుగురు సేనాపతుల్ని తర్వాత అక్షకుమారుని మర్దించి ఇంద్రజిత్ యొక్క బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణాసుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ తర్వాత లంకాని దహనం చేసి సీతతో మళ్ళీ మాట్లాడి వెనక్కి వచ్చి శ్రీరామచంద్రుడికి నేను సీతను చూశాను అని చెప్పాడు. తతో సుగ్రీవసేతో గత్వాతీరం మహోదే సముద్రం క్షోభయామాస శరీరాదిత్య సన్నివే దర్శయామాశ్చాత్మానం సముద్ర సరితాంపతి సముద్ర వచనాచేవ నలం సీతమకారయత్ తేన గత్వా ప్రేమ లంకాం హత్వా రావణ మహవే రామసీతామనుప్రాప్య పరాం ప్రీత ముప్రీణాం పాగమత్ ప్రణవీరా ఉపాగమత్. అప్పుడు వాళ్ళందరూ వానరులందరూ సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ సముద్రాన్ని కాక బాణాలతో క్షోభింపజేస్తే సముద్రుడు తనకు దర్శనమిచ్చి వంతెన కట్టమని చెప్తే దాన్ని నలుడి చేత కట్టించాడు. కట్టించి వెళ్ళి అక్కడికి లంకకి వెళ్లి రావణుణ్ణి సంహరించి మళ్ళీ సీతాదేవిని పొందాడు. తామువాచ తదోరామ పరుషం జనసంసది అమృష్యమాణా సా సీత నివేశ వివేశం ప్రతి తతో అగ్నివచన సీతాన్యాత్వా వికత కల్మషాం బభూరామ సంప్రహృష్ట పూజిత సత్యదేవతయ్యే. అక్కడ అందరి ముందు కూడా సీతాదేవితో పరుషంగా మాట్లాడి నిన్ను వర్జిస్తున్నాను, నీ ఇష్టం ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు అని చెప్తే ఆవిడ అగ్నిలో ప్రవేశించింది. అగ్నిలో ప్రవేశిస్తే అగ్నిదేవుడు ఆయన తీసుకొచ్చి ఈవిడ పునీత పవిత్రమైన స్త్రీ నేను చెప్తున్నాను నువ్వు స్వీకరించు అంటే అక్కడ దశరథుడు వచ్చాడు, బ్రహ్మ వచ్చాడు, అందరూ వచ్చి ఆయనకి సీతాదేవిని అప్పగించారు. ఆయన వాళ్ళని తీసుకున్నాడు. సీతాదేవిని ఇలా ఎందుకని అగ్ని ప్రవేశం చేయమన్నాడు, ఎందుకని విడిచిపెట్టాడు, అగ్ని ప్రవేశం చేయమని రాముడు చెప్పలేదు. ఆవిడ సీతాదేవి సొంత దేశిస్తున్నది, రాముడిది వర్జించాడు, ఆవిడని వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు అంటే మనుధర్మ శాస్త్రం ప్రకారం నడుచుకునేవాడు రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ ఇది అన్నది మారేచుడు అన్నాడు. ధర్మం అంటే మనుస్మృతిని ఆచరించడమే ధర్మం. అందులో చెప్పాడు సీత భార్య కనుక భర్త ఆజ్ఞని వ్యతిరేకించిన భర్తకి తెలియకుండా ఇంట్లోంచి బయట అడుగు పెట్టి వెళ్ళిపోయినా వర్జించాలి అని చెప్పాడు. సీతాదేవి భర్త అనుమతి లేకుండా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది. లక్ష్మణరేఖ అంటారు, లక్ష్మణరేఖ కాదు, భర్త ఆజ్ఞ లేకుండా ఇంట్లోంచి బయటకు రాకూడదు. వచ్చింది ఆవిడ ఆయన లేనప్పుడు. తర్వాత భర్త ఆజ్ఞని ఉల్లంఘించింది. భర్త ఏమి ఇచ్చాడు, లక్ష్మణుడికి ఆజ్ఞ ఇచ్చాడు, నేను వచ్చేదాకా నువ్వు సీతాదేవిని కాపాడు, ఎక్కడికి వెళ్ళకని. ఆయన వెళ్ళనన్నాడు. వెళ్ళనంటే ఈవిడ చాలా పరుషమైన దారుణమైన మాటలు మాట్లాడి సీతారా లక్ష్మణుడిని పంపించింది అక్కడికి. అంచేత ఆవిడ సీతాదేవి ఒప్పుకుంది నా దోషం అని, మనం కాదు. అందుకని ఆయన వర్జించవలసి వచ్చింది. అయితే దశరథుడు వచ్చాడు, అగ్నిదేవుడు వచ్చాడు, బ్రహ్మ వచ్చాడు, వీళ్ళందరూ వచ్చి మేము చెప్తున్నాం తీసుకో అంటే తీసుకున్నాడు.
అది అంత జరిగినప్పటికీ కూడా కొన్ని కోట్ల మంది రాక్షసులు వానరులు ఉండి చూసినప్పటికీ లక్ష్మణుడు కూడా ప్రత్యక్ష సాక్షి అయినప్పటికీ ఆయన అయోధ్యకు వస్తే అయోధ్య జనమంతా ఆయన తప్పు చేశాడన్నారు. ఏమయ్యా అంటే నువ్వు మీ భార్యని పరా ఇంట్లో ఉన్న పరాయి మొగాడి దగ్గర ఏడాది ఉన్న తీసుకొచ్చావు కాబట్టి మా ఆడవాళ్ళంతా కూడా మేము ఇంకొక మొగాడి దగ్గర ఒక్కరోజు ఒక్క రాత్రి ఉంటే నీకేంటి అబ్జెక్షన్ రాజుగారి తీసుకున్నారని చెప్తున్నారు అని కట్టు తప్పిపోయారని చెప్తే అప్పుడు మళ్ళా వదలవలసి వచ్చింది ఆయన శ్రీరామచంద్రుడు. కర్మణాతీన మహతా త్రైలోక్యం సచరాచరం సదర్శిదేగణం తుష్టం రాఘవస్య మహాత్మన అభిషిచ్చిర చలంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్య సదారామో విజుర ప్రమోచ్య దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాపిశ వానరాన్ అయోధ్యాం ప్రసిద్ధో రామ పుష్కే పుష్పకేన హృదృత. అప్పుడు లంకకి విభీషణుని రాజుని చేసి అంతా సంతోషపడి దేవతల చేత వరం కోరుకోమంటే ఆయన కోరుకున్న వరం ఏంటంటే ఈ కోతులు వానరాలు నాకు చాలా సహాయం చేశాయి అంచేత ఈ వానరాలు ఎక్కడుంటే అక్కడ చక్కగా పళ్ళు పుష్పాలు కాయలు ఉండాలి చెట్లు బాగా పెరగాలి అని ఆయన వరం కోరాడు. అంచేత మీకు ఎక్కడ కోతులు ఉంటాయో అక్కడ చెట్లు బాగా ఉంటాయి అక్కడ పంటలు బాగా పండుతాయి మనం కోతులన్నీ చంపేశాం వికృతమైన పంటలు పండుతున్నాయి మనం తినే బియ్యం మంచిది కాదు గోధుమ మంచిది కాదు పూలు కాయలు అన్నిటికో ఏవి మంచివి కాదు ఇప్పుడు చూస్తున్నది ఎందుకంటే కోతులు చంపేశాం కోతులుంటే అన్ని చక్కగా పండుతాయి ఫెర్టైల్గా ఉంటుంది ల్యాండ్ అది ఆయన పుచ్చుకున్నాడు వరం ఇంద్రుడి దగ్గర పుచ్చుకున్నాడు కోతులకి ఎక్కడా లోటు రాకూడదు అని. భరద్వాజ ఆశ్రమంగత్వ రామసత్య పరాక్రమ భరత శాంతికం రామో హనుమంతం విసర్జయత్ ఆయన భరద్వాజ ఆశ్రమానికి వచ్చి అక్కడి నుంచి ఆయన తిన్నగా వెళ్ళిపోలేదు అయోధ్యకి ఆంజనేయుని పంపించాడు హనుమాన్ వెళ్ళి నువ్వు భరతుడికి చెప్పు రాముడు వస్తున్నాడని ఆయన ముఖ కవళికల్ని గమనించు ఆయన ఏమైనా విచారంగా ఉంటే చెప్పు నాకు నేను వెళ్ళను ఆయనకి రాజ్యం ఇచ్చేస్తాను అన్నాడు హనుమంతుడు వెళ్ళాడు అక్కడ మహా సంతోషపడ్డాడు భరతుడు అందుకే రాముడు వెనక్కి వచ్చాడు. పునరాఖ్యాయికాం సర్వాన్ పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సైతశిస పుష్పకం తం సమారుహ్య నందిగ్రామం యోతదా నందిగ్రామే జటాహిత్వ ప్రభ్రాతృభి సైతో అనగా రామ సీతామును ప్రాప్య రాజ్యం పునరావాప్తవాన్ ప్రవృష్టం ఋతోలోక తుష్టపుష్టి సుధార్మిక నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జిత నపుత్ర మరణం కేచిత్ రక్షయంతి పురుషాక్వచిత్ నార్యశ్చ విధవా నిత్యం భవిష్యంతి పతివ్రత. అక్కడి నుంచి పుష్పక విమానంతో నందిగ్రామం వెళ్ళి అక్కడ జటలు పెంచుకున్నటువంటి భరతుడిని కలిసి వాళ్ళిద్దరూ అక్కడ జటా విసర్జనం చేసి చక్కగా మంగళస్నానాలు చేసి వెళ్ళి ఇది పుచ్చుకున్నారు అభిషేకం చేయించుకున్నారు శ్రీరామచంద్రుడు. ఆయన ఉన్నప్పుడు లోకం అంతా తుష్టం పుష్టం సంతోషంగా ఆరోగ్యంగా ధార్మికంగా ఉన్నట్టు ఎవరికి రోగాలు లేవు దుర్భిక్షము లేదు ఎవరికి కరువు అనే మాట లేదు ఎవరికి పుత్రమరణం సంభవించలేదు నపుత్రమరణం కేచిది ఎక్కడా పుత్రమరణం లేదుట. ఆ స్త్రీలకు కూడా ఎప్పుడు ఎవరు పవిత్రలుగా పతివ్రతలుగా ఉండేవాట విధవలు కాలేదుట. నచాగ్నిజం భయం కించిత్ నా అప్సు మజ్జంతి జంతవ నవాతజం భయం కించిత్ వా అపి జ్వరకృతం తథా ఎవరికి అగ్ని భయం లేదు ఎవరు నీళ్లలో మునిగిపోలేదు ఎవరు వాతం గాలి వల్ల ఎవరు బాధపడలేదు ఎవరికి జ్వరాలు రాలేదు నచాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా నగరాని చ రాష్ట్రాన్ని ధనధాన్య యుతాని చ ఎక్కడికి ఎవరికి ఆకలిగా భయ బాధ లేదు ఎవరికి దొంగల భయం లేదు నగరములు జనపదములు అన్నీ కూడా ధనము ధాన్యాలతో నిండిపోయి ఉండేవిట. నిత్యం ప్రముఖ సర్వే యథాకృతేగే తథా శివమేధే శతైరిష్ట్వా తథా బహు సువర్ణకై ఎప్పుడు అందరూ సంతోషంగా ఉండి వాటి కృతజ్ఞతలు ఎలా ఉందో అలా నడిచింది. 100 అశ్వమేధ యోగాలు చేశాట సువర్ణక యోగాలు ఎన్నో చేశాట గవాం కోట్యాయుతం దత్వా నిర్బధ్యో విధిపూర్వకం అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయిష కోటి గోవులని దానం చేశాట విధిపూర్వకంగా అంటే ప్రతి గోవుకి నెత్తిగా కొమ్ములకి బంగారు తొడుగులు గిట్టలకి వెండి తొడుగులు అన్ని తొడిగి బట్టలు ఇచ్చి గ్రాసం ఇచ్చి చేశాడు ఆయన. ధనం కూడా అసంఖ్యేయం లెక్క పెట్టలేనంత ధనాన్ని బ్రాహ్మణులకి దానాల కింద దక్షిణల కింద ఇచ్చాట. రాజవంశాన్ శతగుణం స్థాపయతి శ్రాశ్వ చాతుర్వర్ణంచ లోకే అస్మిన్ శ్వేశ్వే ధర్మే నియోక్షతి అన్ని రాజవంశాలని ఉద్ధరించాడు ఆయన అన్ని చోట్ల చక్కగా ధర్మాన్ని స్థాపించాడు నాలుగు వర్ణాలని ఎంతో చక్కగా తన ధర్మాలు చేసుకునేటట్టుగా చేశాడు. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శితాన్ని చ రామోరాజ్యం ఉపాసిత్వ బ్రహ్మలోకం ప్రయాసతి 11,000 రాజ్యం చేసి ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఇదం పవిత్రం పాపగ్రహం పుణ్యం వేదస్య సంహితం ఎప్పటే ద్రామచరితం సర్వ పాపై ప్రముచ్యతే
ఇది పవిత్రమైనది, పాపాన్ని తీసి నిర్మూలించేది, పుణ్యకరమైనది, వేదములతో సమ్మతమైనది. ఇది రామచరితాన్ని ఎవరైనా పాటిస్తే వాళ్ళకి అన్ని పాపాలు పోతాయి. ఏతదాఖ్యానమాయుష్యం పఠం రామాయణం నరః సపుత్రపోత్ర సగణ ప్రత్య స్వర్గే మహీయతే. ఇది చక్కగా విన్నట్టయితే, ఎవరి చేత చక్కటి మంచి బ్రాహ్మణుడి చేత విన్నట్టయితే, ఆ పుత్రులు పౌత్రులు కలిగి అందరు బంధువులతో కూడా చనిపోయాక స్వర్గాల్లోకి వెడతారట. పఠన్ ద్విజో వా గురుభూషభత్వమియాత్ శాత్య క్షత్రియ భూమిపతిత్వమియాత్. ఇది చదివిన బ్రాహ్మణులందరికీ కూడా చక్కటి వాకు బాగా ఉంటుంది, మంచి వాకులు బాగా ఉంటారు. క్షత్రియులకి మంచి రాజ్యం వస్తుంట, పదవి వస్తుంట. వణిజ్జన పాణ్య ఫలత్వమియాత్. వర్తకులకు కామర్లు కనుక ఇది చదివినట్టయితే విన్నట్లయితే వాళ్ళకి చక్కటి వ్యాపారం, మంచి వ్యాపారం బాగా సాగుతుంది. జనస్య శూద్రోపి మహత్వమియాత్. శూద్రులైన జనములు, శూద్ర ప్రజలు విన్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఎంతో సుఖం కలుగుతుందట. వాళ్ళకు కూడా మహా గొప్పవాళ్ళు అవుతారట. ఇత్యాది శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య చిత్రిమి సంహికాయం సంహితాయం బాలకాండే శ్రీ రామాయణ కథా సంక్షేపో నామ ప్రథమ సర్గ. ఇది ప్రథమ సర్గ. ఈ ఒక్కటి చేసుకున్న పారాయణం చాలు. సుందరకాండ పారాయణం చేసే ముందు మొట్టమొదట బాలకాండ పారాయణ మొదటి సర్గ పారాయణ చేసి తర్వాత సుందరకాండ పారాయణ చేయటం మన ఆచారం. విన్నారు కదా.